చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్టుకు నిరసనగా సత్యమేవ జయతే దీక్ష పేరుతో నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండలం బ్రహ్మదేవిలో టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఆధ్వర్యంలో సోమవారం రిలే నిరాహార దీక్ష జరిగింది. ఈ దీక్షలో టీడీపీ జనసేన నాయకులతో కలిసి రూరల్ ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి, మాజీ మంత్రి నారాయణ, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బీద రవిచంద్ర, నెల్లూరు పార్లమెంటు టీడీపీ అధ్యకుడు అబ్దుల్ అజీజ్, జనసేన నాయకులు సురేష్ హాజరయ్యారు. ముందుగా వారంతా మహాత్మాగాంధీ చిత్రపటానికి, మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ ఎన్టీఆర్ విగ్రహానికి సోమిరెడ్డి పూలమాలలు వేసి నివాళులర్పించారు. సర్వేపల్లి నియోజకవర్గ వ్యాప్తంగా టీడీపీ శ్రేణులు భారీ ఎత్తున దీక్షలో పాల్గొని చంద్రబాబు నాయుడికి మద్దతుగా వైసీపీ ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి జగన్ కి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అనంతరం నాయకులు మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో 5 మండలాల టీడీపీ అధ్యక్ష, కార్యదర్శులు, టీడీపీ జనసేన నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. సీమెన్స్ లాంటి ఇంటర్నేషనల్ టాప్ కంపెనీలు ఒకటి ఆధ్వర్యంలో డిజైన్ టెక్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో పిల్లలకి మంచి జరిగితే ఏ కారణం లేకుండా, ఏ తప్పు లేకుండా, అవినీతి లేకుండా 200 చిల్లర కోట్లు అని చెప్పి బాబు గారిని జైల్లో పెట్టావు. ఆ సెంటర్స్కి వచ్చే దమ్ము మీ మంత్రులకి ఎవరికీ లేదు. కానీ తమరు మాత్రం 31 కేసుల్లో ముందాయి, కరప్షన్ కేసుల్లో. ప్లస్ 43,000 కోట్లు రుజువులతో కూడా సిబిఐ చార్జ్షీట్ ఫైల్ చేస్తే 10 సంవత్సరాలు అయింది బెయిల్ మీద వచ్చి. తమరు పెద్ద మనిషి, 43,000 కోట్లు సాక్ష్యాధారాలతో మీరు దొరికినా మీరు బయట ఉంటారు, ఏ తప్పు చేయకుండా 200 చిల్లర కోట్లు అని చెప్పి బాబు గారు జైల్లో ఉంటారు. ఎక్కడ న్యాయం అని చెప్పేసి అడగతా ఉండా. ఈ 4.5 సంవత్సరంలో మీరు చేసిన దోపిడీ ఎంతని, 8,000, ఎంత లక్ష దాటిందా, 1.5 లక్ష దాటిందా, ప్రజలందరికీ తెలుసు. ఏదైనా ఇంత పాపాలు చేసిన వాడని భగవంతుడు క్షమించడు. బాబు గారు బయట వస్తారు, మీరు లోపలికి పోతారు. దీక్షలు చేపట్టారు. అదేవిధంగా ఆయనపై పెడుతున్నటువంటి అక్రమ కేసులు అరెస్టుకు నిరసనగా 20 రోజులుగా దేశం, ప్రపంచం అంతా తెలుగువారు ఎక్కడున్నా ఆయన పరిపాలనతో అనుభవం ఉన్నటువంటి వ్యక్తులు దేశం, ప్రపంచం అంతా ఇది కరెక్ట్ కాదని తెలియజేస్తున్నారు. ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎన్ని అక్రమ కేసులు పెట్టినా, అరెస్టులు చేసినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో ఓడిపోవడం ఖాయం. వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ఎందుకు ఓడించాలా, చంద్రబాబు నాయుడు గారిని ఎందుకు ముఖ్యమంత్రి చేసుకోవాలా అనేది ప్రజలు ఆలోచిస్తున్నారు. 100కి 100% జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా దిగిపోవడం ఖాయం అని తెలియజేస్తూ ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సజ్జల రామకృష్ణారెడ్డి కమ్యూనిస్టుల గురించి ఒక మాట మాట్లాడాడు. అమ్ముడు పోయారు కమ్యూనిస్టులు అని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని సజ్జల రామకృష్ణారెడ్డి గారిని అడుగుతుంది. ఏమయ్యా సజ్జల, నీకు కూడా కమ్యూనిస్టులు మాట్లాడే అర్హత ఉందా? నీ బతుక్కి నువ్వు కమ్యూనిస్టులు అమ్ముడుపోయారా అని అడుగుతున్నావే. నువ్వు కాదు, నీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కాదు, వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యాడంటే ఆనాడు సిపిఎం పార్టీ కార్యదర్శికున్న రాఘవులు గారు, సిపిఐ కార్యదర్శికున్న నారాయణ గారు, పుణ్యవతి గారు, వారు ముగ్గురు లేకుండా 2004లో రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాడా? నీతో పొత్తుందా లేదా అనేది కాదు, నువ్వు ముఖ్యమంత్రి కావడానికి 2019లో ఏ విధంగా కమ్యూనిస్టులు తెలుగుదేశం పార్టీని విమర్శించారు, జగన్మోహన్ రెడ్డితో పొత్తు లేకపోయినా నీకు ఒక నైతిక మద్దతు ఇచ్చారు. 2014లో మేము ఎన్డీఏ భాగస్వామ్యులుగుంటే నీకు కమ్యూనిస్టులు చుట్టూరు తిరిగి, మీ తండ్రి రాజశేఖర రెడ్డి, ఈరోజు ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి సిగ్గు లేకుండా మీ బతుకులకి మీరు కమ్యూనిస్టులు లాంటి నిజాయితీ పరుల్ని దిగజారి మాట్లాడుతున్నారు, ఇది తగదు అని చెప్పి హెచ్చరిస్తున్నారు. వివాహారం చేశారు తెలుగుదేశం పార్టీ నారా చంద్రబాబు గారు కూడా ఈరోజు రాజమండ్రి సెంట్రల్ జైల్లో నిరాహార దీక్ష చేస్తున్నారు. ఆయన సతీమణి కూడా ఈరోజు యాక్చువల్గా నిరాహార దీక్ష చేస్తారు. మీకు అందరికీ
ఒక రాజకీయ కక్షతో చేసినట్టు ఇంకేం లేదు. మీకు అందరూ తెలుసు మహాత్మా గాంధీ గారు శాంతియుతంగా పోరాడి ఆయన మనకు స్వతంత్రం ఇచ్చారు. స్వతంత్రం వచ్చింది కేవలం శాంతియుతంగా అహింసా పద్ధతిలో పోరాడి స్వతంత్రం తెచ్చుకున్నాం. స్వతంత్రం తెచ్చుకున్నాం వాక్చాతుర్యం కోసం, మనకున్న సమస్యలు ఏదైనా తెలియజేయటం కోసం, ప్రభుత్వం కోసం వాక్చాతుర్యం. ఎవరైనా ఏదైనా వాళ్ళ సమస్యలు అంటే తెలపాలి. ప్రతిపక్ష నాయకులు ఉండేది కూడా ఎందుకంటే ప్రతిపక్ష నాయకులు ప్రజల సమస్యలు తెలుసుకొని ప్రభుత్వానికి తెలియజేయడానికి. కానీ ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఎవరు మాట్లాడటానికి అందరూ నిర్మించుకొని ఉండాలి. ఎవరు మాట్లాడినా వాళ్ళ మీద కేసు, ఇంకా ఎక్కువ మాట్లాడితే వాళ్ళు తీసుకొని స్టేషన్లో ఇస్తే బాధ, ఇంకా ఎక్కువ మాట్లాడితే వాళ్ళు బయటలో అనేవి. ఇలా ఈరోజు ఎవరు మాట్లాడినా అలా అందరినీ చేస్తూ ఈరోజు నారా చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ చేశారు. ఆయన అరెస్టు కేవలం ఒక రాజకీయ కక్ష, ఎందుకంటే 2021 కేసు ఇది కాదు, 2021 కేసు ఈరోజు అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసిన ఇంతకు ఒక్కటి కూడా యాక్చువల్గా వాళ్ళు ఇంత ఒక్క చిన్న తప్పు కూడా ఆయన మీద చూపించారు. అయితే మాకంతా న్యాయస్థానాల మీద నమ్మకం ఉంది, ఖచ్చితంగా పై న్యాయస్థానాల్లో న్యాయం జరుగుతుంది. బ్రిటిష్ వాళ్ళు ఈ జగన్మోహన్ రెడ్డి కంటే బెటర్. బ్రిటిష్ వాళ్ళు 200 సంవత్సరాల పైగా పరిపాలించిన, ఎవరిని మాట్లాడడానికి పోయినా ఈరోజు జగన్మోహన్ రెడ్డి అయితే అస్సలు ఒక్కరంటే ఒక్కరు కూడా మాట్లాడలేదు. నిజంగా చాలా తప్పు. ఈరోజు గాంధీ జయంతి, తనకు స్వతంత్రం వచ్చింది, అహింసా మార్గంలో వచ్చింది, ఇప్పటికైనా కళ్ళు తెలుసుకోవాలి. ఎక్కడికి పోయినా ఈరోజు బాబుతో నేను అనే కార్యక్రమంలో రాష్ట్రంలో అన్ని ఇళ్ళకి నాయకులు జరుగుతున్నారు. నేను కూడా నిన్న 100 ఏళ్ళు జరిగాను. ఎక్కడికి పోయినా ఇంటికాడికి పోగానే వాళ్ళు ఏం చెప్తున్నారంటే ఓటే అండదు. ఇది చాలా అన్యాయం అండి. 74 ఏళ్ళ వ్యక్తిని, ఈ రాష్ట్రానికి ఈ దేశానికి ఎంత సేవ చేశాడు అలాంటి వ్యక్తిని జైల్లో పెట్టడం చాలా అన్యాయం. ఖచ్చితంగా 2024లో మేమంతా దీనికి తగ్గట్టుగా శాస్తి చెప్తామని అంటున్నారు. ఇలా ప్రతి ఒక్కరూ ఉన్నారు. మేము మా నాయకుడి కలవటం జరిగింది. ఆయన ఒకటే అన్నట్టు అందరూ ధైర్యంగా ఉండండి, ఆత్మస్థైర్యాన్ని కోల్పోవద్దు. ప్రతి నాయకుడు వాళ్ళ పని వాళ్ళ చెమని చెప్పడం జరిగింది. ఈ విధంగా ఈరోజు ఈ రాష్ట్రంలో జరుగుతున్న ఈ అన్యాయాలు అకృతాలన్నిటికీ చమర గీతం 2024 ప్రజలు చెప్పారు. వైద్యుడిని దేవుడితో సమానంగా కొలిచే దేశం మనది. అలాంటి వైద్యులనే సృష్టించే విధాత నారాయణ. కేవలం నీట్ 2022లోనే 1500కు పైగా డాక్టర్స్ ని దేశానికందించిన ఘనత ఒక్క నారాయణదే. నీట్ అంటే నారాయణ, నారాయణ అంటే డాక్టర్లను సృష్టించే విధాత. నీట్ లాంగ్ టర్మ్ అడ్మిషన్ల కొరకు సంప్రదించండి. క్లాసులు 5/6/2023 నుండి ప్రారంభం. ఫోన్ 1800-102-3344.